నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ, ఆనాడు అంబేద్కర్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచంలోనే భారతదేశానికి ఒక శక్తివంతంగా నిలబెట్టాయన్నారు. ఆయన రాజ్యాంగ పునాదుల మీద ఈ రోజు భారతదేశం ముందుకు సాగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆరవ శ్రీనివాసులు, ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సమీ, హజరత్ నాయుడు, కార్పొరేటెడ్ బద్దిపూడి గిరిమాదిగ సుభాష్ యాదవ్, అద్దంకి కృష్ణ, బత్తల కృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ప్రకటించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో వేషం భాష ఏదైనా మనం అంతా భారతీయులం అనే భావన ఈ దేశంలో ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలే కాదు. ఆనాడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తివంతం దేశంగా నిలబెట్టాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పునాదుల మీద ఈరోజు భారతదేశం ఒక్కటిగా ముందుకు సాగుతుంది. అయితే అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం అయితే కలగన్నారో, ఆకాంక్షించారో, అవి ఇంకా కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలు, అట్టడు వర్గాలు అందరి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రభుత్వాలు ఇప్పుడు చేసేదానికి కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో అనేక కొత్త కొత్త ఆలోచనలు చేపట్టాలని చెప్పని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి. ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నా కానీ అందరికీ సముచిత న్యాయం జరిగే విధంగా భారత రాజ్యాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. పక్క రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహాన్ని ఆ ప్రభుత్వం పెడితే కనీసం ఈ ప్రభుత్వం దానికి స్థలం కూడా కేటాయించాల. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతివనానికి ఎన్నో ఎకరాలు ప్రభుత్వం కేటాయించారు. దాంట్లో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.